ప్రజలు కరోనా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జెనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి ప్రజలను ఉద్దేశించి సందేశాన్ని విడుదల చేస్తూ జిల్లాలో 4627 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. కొత్త ప్రాంతాల నుండి కేసులు వస్తున్నాయని దీన్ని ప్రజలు గమనించి జాగ్రత్తలు వహించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో నమూనాల పరీక్షల సామర్థ్యాన్ని పెంచడం జరిగిందని ఆయన అన్నారు. సోమవారం నుండి రోజుకి 4000 నమూనాలు పరీక్షించడం జరుగుతుందని ఆయన చెప్పారు. मरी समय मरी अंदर कोई जाग्रत मरी मनक चर्यलू दाने वाल मन एक्व टेस्ट मन चेयर अवकाश नीचे मन दादापू नएल वर की शांपल मन टेस्ट अवकाश टेस्ट वेंटने रिजल्ट तेलियजेसे रैपिड डायग्नोस्टिक किट्स कुडा जिल्ला की ये रोजु ओका 7000 किट्लु रावडमने जरुगुता उंदी. अलागे जिल्लालो प्रजलु ओका सहकारंतो प्रजलु एवैते करोना कोसं तम वंतु कृषिगा वाळ्ळु करोना कोसं अमौंट डोनेट चेशारु दानि द्वारा पीपल्स लाभ अनि चेप्पि ओका रेंडो लाभनी मन निर्माण जी दाने द्वारा अदन रोज रेल टेस्ट मन निर्वहिस्ट मरी इवन चा मन की केस संख्य एक्वता दाखिल मुख्य कारण चूस्ते एवर शांपल वालू शांपल इच्छा तरवा रिजल्ट रावटा की प्रस्ताव की टू डेज डिले अ రేపటి వాళ్ళకి 24 అవర్స్ లో మనకి రిజల్ట్ ఇవ్వగలుగుతాం. కానీ వీళ్ళందరూ మనకి ఏవైతే మనకి అక్కడ శాంపిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తప్పనిసరిగా తమ ఇళ్ళలోనే ఉండాలన్నమాట. బికాజ్ శాంపిల్ ఇచ్చిన వాళ్ళందే అంటే వాళ్ళకి ఏదో కొన్ని సింప్టమ్స్ ఉన్నాయి, దానివల్లనే వాళ్ళు శాంపిల్ ఇస్తా ఉన్నారు. లేకపోతే వాళ్ళు ఎవరితో కరోనా వచ్చిన వాళ్ళు ఎవరితో వాళ్ళు టచ్ లో వచ్చారు కాబట్టి వాళ్ళు ప్రైమరీ కాంటాక్ట్ కింద వాళ్ళు శాంపిల్ ఇచ్చారు. ఇప్పుడు మనం చూస్తే కొంతమంది ప్రైమరీ కాంటాక్ట్లు కొంతమంది సింప్టమాటిక్ కేసెస్ శాంపిల్ ఇచ్చిన తర్వాత కూడా బయట తిరగడం వల్ల వీళ్ళ ద్వారా ఇంకా ఎక్కువ మందికి కరోనా వ్యాప్తి అనేది చెందుతుంది. సో ఇది చాలా తీవ్రమైన సమస్య. ఇది అందరూ కూడా మరి దీనికి సహకరించి శాంపిల్ ఇచ్చిన ఇప్పటి నుంచి మాక్సిమం మీకు ఒక రేపటి నుంచి ఒక 24 అవర్స్ లో ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మోస్ట్లీ వీ విల్ బి గివింగ్ దట్. సో మీరు ఆ ఒక 2 డేస్ వాట్ ఎవర్ ఆర్ మాక్సిమం 3 రోజులు రిజల్ట్ వచ్చిన దాకా మీరు ఇంట్లోనే ఉండాలి, ఎక్కడ బయట వెళ్ళకూడదు. అది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి మనందరికీ కూడా కోరుకుంటాను.